हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स ईएसआईसी पासवर्ड मर्चिपोते गनुक ए विधंगा फॉरगेट चेसुकोवाली अनेदि ई वीडियोलो चेप्पबोतुन्नानु अन्नमाट दीनि कोसम अयिते मीरु मी योक्क मोबाइल फोन लोनि एदैना ब्राउजर नि ओपन चेयंडि फ्रेंड्स ओपन चेसे सर्च बार लो ईएसआईसी अनि टाइप चेसि सर्च चेयंडि चालु ओके इक्कड चूडंडि फ्रेंड्स राइट साइड पैन कॉर्नर लो 3 डॉट्स कनिपिस्तुन्नायि कदा पैन दीनिपैन क्लिक चेसि मी योक्क मोबाइल फोन नि डेस्कटॉप साइड लो पेट्टुकोंडि फ्रेंड्स ओकेना ఇప్పుడు చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట పేజ్ అనేది ఇక్కడ చూస్తే కనుక ఇన్సూర్డ్ పర్సన్ ఎంప్లాయర్ లాగిన్ అని చెప్పేసి మీకు ఒక లింక్ అయితే కనిపిస్తుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇన్సూర్డ్ పర్సన్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుందా ఓకే అలాగే ఎంప్లాయర్ లాగిన్ ఇది మనకు సంబంధం లేదు ఇది ఎస్ఎస్ స్టాఫ్కి సంబంధించింది అయితే ఇక్కడ ఇన్సూర్డ్ పర్సన్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి లింక్ పైన క్లిక్ చేయగానే దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ లింక్ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఓకే చేయండి ఇది రీడైరెక్ట్ అయ్యి మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట లాగిన్ పేజ్ అనేటిది ఇక్కడ మనకి హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ అనేసి కనిపిస్తుంది కదా దీనిపైన ఇలా ట్యాప్ చేసి ఇంగ్లీష్లో పెట్టుకోండి ఓకేనా పెట్టుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా మీరు యూజర్ నేమ్ అదే పాస్వర్డ్ మర్చిపోయారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి కింది ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక మాకు నెక్స్ట్ ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ నెంబర్ మీరు ప్రీవియస్గా లాగిన్ చేసేటప్పుడు మీ యొక్క ఇన్సూరెన్స్ నెంబర్ యూజర్ నేమ్గా ఇచ్చి ఉంటారు కదా ఆ ఇన్సూరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఓకేనా ఇది ఇంకా మీకు గుర్తు లేకపోతే మనకి ఈఎస్ఐ ఫామ్ ఉంటుంది కదా ఈఎస్ఐ కార్డు దానిపైన ఉంటుందన్నమాట పైన కనిపిస్తుంది మీకు ఓకేనా 10 నెంబర్స్ ఉంటాయన్నమాట ఆ 10 నెంబర్స్ని ఎంటర్ చేయాలి 10 డిజిట్స్ ఉంటాయన్నమాట ఓకేనా అలాగే క్యాప్చా ఎంటర్ చేయండి ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఓకేనా మన ఇప్పుడు దీనికి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఈఎస్ఐకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట ఆల్రెడీ ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి 8 డిజిట్స్ ఓటీపీ ఉంటుంది ఓకే ఈ విధంగా ఎంటర్ చేశాక ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై పని క్లిక్ చేయండి ఓకేనా వెరిఫై అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మన ఇన్సూరెన్స్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఎంటర్ న్యూ పాస్వర్డ్ అండ్ అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఇప్పుడైతే పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇప్పుడు పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా గ్రీన్లో రావాలన్నమాట గ్రీన్లో వేస్తే మీకు అవైలబుల్లో ఉన్నట్టు ఈ విధంగా ఎంటర్ చేశాక సబ్మిట్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకేనా మీరు చూడవచ్చు యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనిపిస్తుంది అన్నమాట ఓకేనా పాస్వర్డ్ అయితే మనకి తీసుకుంది ఓకే ఇప్పుడు చేంజ్ అయిపోయింది మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే మీరు అయితే డైరెక్ట్ లాగిన్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అదన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరైతే పాస్వర్డ్ని సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్.